వరకు పవన్ కళ్యాణ్ గారు చేయాలనుకున్న ఏ ప్రోగ్రామ్ ని ఈ గవర్నమెంట్ ఆపింది చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే రాయపాటి అర్ణ గారు మీరు చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే మీరు సైలెంట్ గా రిజిస్ట్రేషన్ ప్రక్రియ అంతా ముగించేసుకుని ఏమీ తెలియనట్టుగా వైసీపీ నాయకులు ఎన్ని విమర్శలు చేస్తున్నా ఎందుకు కామెంట్ గా ఎందుకు సైలెంట్ గా ఉన్నారు చెప్పండి వాళ్ళ ఇబ్బంది ఒకటి ఇక్కడే ఆ రోజు ట్రైలర్ రిలీజ్ చేయడానికి రీజన్ ఏంటంటే అండి క్లియర్ గా కార్యకర్తల్లో కానివ్వండి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో కానివ్వండి ఒక క్వశ్చన్ పదే 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 రిపీట్ అవుతా ఉండింది సోషల్ మీడియాలో కానివ్వండి మీడియాలో కానివ్వండి పవన్ కళ్యాణ్ గారి బస్ యాత్ర ఉందా లేదా ఉందా లేదా ఉందా లేదా అని రెండో అంశం ఏంటంటే ఒక మూవీ ఆ రోజు ఆయన ఓపెనింగ్ చేసుకోవడానికి వెళ్లాల్సిన అవసరం వచ్చింది ఆ నెక్స్ట్ డేని మూవీ ఒప్పుకుంటే మళ్ళీ యాత్ర పోస్ట్ పోన్ అయింది అని ఎక్కడ కార్యకర్తలు నిరుత్సాహం నెలకొంటుందో అన్న ఒకే ఒక ప్రధాన ఉద్దేశంతో ఆ ట్రైలర్ ను ఆ రోజు రిలీజ్ చేయడం జరిగింది కేవలం కార్యకర్తల్లో నేను యాత్ర స్టార్ట్ చేస్తున్నాను అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు జనసేన పార్టీలో ఉన్న క్యాడర్ కి ఒక భరోసా ఇవ్వడానికి చేసిన ట్రైలర్ అది దాని పట్టుకొని ఈ వైసీపీ ప్రభుత్వం మేము ఆపేస్తాం మేము ఏం ఆపుతారు మీ వల్ల ఏమవుతుంది అని ఆంధ్ర రాష్ట్రంలో మీ అయ్యలు జాగిరి ఆవిడని రాసిచ్చారా మీకు రాజ్యాంగం అనేది అందరికీ హక్కు ఉంది ఇక్కడ ఈ రాష్ట్రంలో ఎవరు నీకే హక్కులున్నాయి నాకు అదే హక్కులున్నాయి మరి పవన్ కళ్యాణ్ సపరేట్ హక్కులు మీరు ఎలా క్రియేట్ చేస్తారు ప్రత్యేకించి మీరు ఇంకొక రాజ్యాంగం రాసుకోవాలి అంబేద్కర్ గారు రాజ్యాంగం కాకుండా వైసీపీ రాజ్యాంగం ఒకటి రాసుకుని దాని అమలుకి తెచ్చిన ప్రక్రియ ఉంటే అది చేసుకోండి ఆ తర్వాత చేసుకోవచ్చు ఇట్లాంటి విషయాలన్నీ ట్రైలర్ కేవలం కార్యకర్తల కోసం రిలీజ్ చేశారు వైసీపీ వాళ్ళని ఆడమని కదా కూర్చొని దాని చుట్టూ వారాహి చుట్టూ ప్రదక్షిణలు చేస్తానే ఉన్నారు స్టిల్ ఈ రోజు కూడా చేస్తున్నారు ప్రజలకు అవసరమైన అంశాల మీద పెట్టండి దృష్టి వారాహి వస్తే మీరు నిజంగా సరైన పరిపాలన చేస్తున్నారు వైసీపీ వాళ్ళు చెప్పుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు వస్తారు యాత్ర చేసుకుంటారు అయితే ఏంటి మీరు మంచి పరిపాలన అందిస్తున్నారు కదా మరి పవన్ కళ్యాణ్ గారు వైపు జనాలు ఎందుకు వెళ్తారు మీ పాదయాత్రలకు ఆటంకాలు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రకు లేని ఆటంకాలు పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు వచ్చాయి అంటే ఈ లోపు రూల్స్ ఏమైనా మారినాయి ఇండియన్ గవర్నెన్స్ లో కానీ రాజ్యాంగ రూల్స్ కానీ ఏమైనా మారినాయా ఆంధ్ర రాష్ట్రానికి సపరేట్ గా రైట్ రూల్స్ అందరికీ వర్తిస్తాయి ఎవరు దానికి అతీతం కాదు ఓకే ఆ వెహికల్ రూల్స్ కి లోబడి ఉంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదంటూనే చాలా కామెంట్స్ చేశారు వన్స్ ఆ వెహికల్ అంటే టీఎస్ రిజిస్ట్రేషన్తో ఉంది ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయిన తర్వాత మరి అప్పుడు ఏ రంగు వేసుకుంటారో కూడా చూద్దాం.